ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తమ తీర్పుపై పునరాలోచించాలని మాలల ఐక్య కార్యాచరణ వేదిక డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవాలు చేస్తూ సిరిసిల్ల మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా బుధవారం సిరిసిల్ల బస్ డిపోను బంద్ పెట్టారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందని మాలల ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలో అన్ని గ్రామాలలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టారు. వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ బంద్ చేపట్టి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందని మాలల ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోస్తుల చంద్రం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తుందని, మాల మాదిగలను విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలను విడదీసే హక్కు లేదని తెలిపారు. స్థానిక ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వాన్ని మాలలు బొంద పెడతారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. బంద్కు సహకరించిన వాణిజ్య వ్యాపార అన్ని వర్గాల ప్రజలకు జై భీములు తెలిపారు. దేశ వ్యాప్తంగా మేము మహిళల మందిరము మేము మద్దతు తెలియజేసినప్పటికీ కూడా మాకు ఈరోజు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది చట్ట విరుద్ధము. 341 ఆర్డర్స్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకు తీసుకోవాలి. మా యొక్క దళితుల యొక్క రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తున్నారు. క్రిమినల్ వచ్చి మనను అందరినీ విడగొట్టే కుట్ర వండుతున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్. ఈ యొక్క దేశం మొత్తం అగ్నిగుండం అయిపోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మద్దతు పార్టీ